సహోదరీ సహోదరులారా, పూజ్య గురువులారా, మఠవాసినిలారా, మీ అందరికీ నా శుభాశీస్సులు. ఈ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్యంగా ఈ పండుగ సందర్భాన అలాగే యేసు ప్రభుని యెరూషలేము దేవాలయములో కానుకగా సమర్పించిన రోజున దీన్ని సమర్పిత జీవిత రోజుగా పరిగణించి ఎవరైతే సమర్పిత జీవితాన్ని జీవిస్తున్నారో వారు దీన్ని పండుగ చేసుకుంటున్నారు. అంటే మఠవాసుల జీవితాన్ని పండుగగా చేసుకుంటున్న రోజు ఇది. కాబట్టి ఈరోజు మనం తప్పక ఈ మఠవాసులు మఠవాసినీల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలి. వాళ్ళ మూడు వ్రతాల జీవితం, అలాగే వాళ్ళ ప్రేషిత సేవ, ముఖ్యంగా మన స్త్రీ సభలో ప్రపంచంలో వాళ్లకు వాళ్లను ఒక సాక్షులుగా తీర్చిదిద్దే అవకాశం వాళ్ళకు దొరుకుతుంది. కాబట్టి వారు ఎప్పుడు పటిష్టంగా ఉండాలని, తమ ముందు సాక్ష్యాన్ని వాళ్ళు ఇవ్వాలని వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ఇక్కడ కూడా ఈ తెనాలిలో ఈ టౌన్లో చాలామంది మఠవాసులు ఉన్నారు. ముఖ్యంగా రిడెంప్టరిస్ ఫాదర్స్, ఈ విచారణ నడుపుతున్న రిడెంప్టరిస్ ఫాదర్స్, వారిని కూడా మనం అభినందించాలి. కాబట్టి ఒకసారి మఠవాసుకు మఠవాసీలకు గట్టిగా చప్పట్లు కొడుతుండి అభినందిద్దాం. గట్టి కొట్టడం ఏంటి చప్పగా? అదే ఈ రోజున మనం ఒకటి మనం అందరం కలిసి నిత్య సహాయ మాత పండుగను చేసుకుంటున్నాం. ఒక్కొక్కసారి నిత్య సహాయ మాత పండుగ రండి బిషప్ గారు అని చెప్తారు. తీరా వెళ్ళి చూస్తే అక్కడ నిత్య సహాయ మాత పండుగ కాదు, సహాయ మాత పండుగ. కాబట్టి సహాయ మాత పండుగ క్రీస్తుల సహాయ మాత, నిత్య సహాయ మాతకి దానికి కొంచెం భేదం ఉంది. క్రీస్తుల సహాయ మాత ముఖ్యంగా ఈ మధ్యన 1919వ శతాబ్దం నుంచి మన డాన్ బోస్కో గారు స్థాపించారు దాన్ని.
కానీ నిత్య సహాయ మాత పండుగ అనేది ముఖ్యంగా అది ఒక పటం మూలంగా మనకి లభించింది ఆ విషయం తర్వాత చెప్తాం వాళ్ళు చెప్పవలసింది ఏంటంటే మనందరికీ అవసరాలు ఉన్నాయి మనం మానవ మాత్రులం అవసరాలు ఉన్నాయి ఆ అవసరం అందుకే మనకు సహాయం చేయడానికి దేవుని దగ్గర మనకు ఒక తల్లి ఉంది ఆ తల్లి మరియ మాత అందుకని మన అవసరాలను గుర్తించి ఈ రోజు ముఖ్యంగా గుర్తించడం చాలా ముఖ్యం నా అవసరం ఏంటి ఈ రోజు ఆధ్యాత్మిక అవసరం ఏంటి అలాగే భౌతిక అవసరం ఏంటి వాటిని దేవుని ముందు ఉంచితే ఆ తల్లి ముందు ఉంచితే ఆ తల్లి తప్పక మన కోరికలను నెరవేరుస్తుంది వాటిని దేవునికి విన్నవిస్తుంది ఇటువంటి నమ్మికతో ప్రేరణతో మనం ఈ పూజను ప్రారంభిద్దాం ఈ పూజను నెరవేర్చే యోగ్యుల మొగుడుకు మన పాపములను ఒప్పుకుందాం సహోదరి సహోదరులారా మీ చెందను నా పాపములను ఒప్పుకొనుచున్నాను దేవుడైన తలంపు చేతను వాపు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని ఇది నాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలకొనుచున్నాను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు తెచ్చును గాక ఆమేన్ మధురైన సర్వేశ్వరుడు
సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర మీరు పవిత్ర కన్య మరియను మాకు తల్లిగా అనుగ్రహించితిరి మాకు సదా సహాయ ప్రసిద్ధముగా ఉన్న తల్లి అద్భుత పటమును గౌరవించు మేము ఆమె మాతృ సహాయమును అర్థించుచు మీ రక్షణ ఫలమును సదా ఆనందింప పాత్రులమగునట్లు ప్రార్థించుచున్నాము మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించి పాలించుడు మీ కుమారుడును మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము మొదటి పట్టణము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనము నుండి 17వ వచనము వరకు మొదటి పట్టణము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనము నుండి 17వ వచనము వరకు ప్రభువు మరల ఆహాస్నకు ఈ క్రింది సందేశమును వినిపించెను. నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టము వచ్చిన సంకేతమును కోరుకొనుము. ఆ సూచన పాతాళము క్రింద నుండి అయినను లేక ఆకాశము పై నుండి అయినను చూపింపుమని మన ప్రభువును అడుగుకోవచ్చును. కానీ ఆహాసు, నేను ఏ గుర్తును అడగను, నేను ప్రభువును పరీక్షకు గురి చేయను అనెను. అంతటా యెషయా ఇట్లు అనెను, దావీదు వంశరాజులారా వినుడు, మీరు ప్రజలను విసిగించుట చాలదని కాబోలు, నా దేవుని కూడా విసిగించుచున్నారు. సరే వినుడు, ప్రభువే మీకొక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానువేలు అని పేరు పెట్టును. ఆయన పెరిగి పెదవాడై చెడును నిరాకరించి మంచిని చేపట్టు కాలము వచ్చు వరకు తేనెను పెరుగును ఆరగించును. ఆయన
విశిక్షణ జ్ఞానముతో చెడును విడనాడి మంచి చేపట్టు కాలము రాక మునిపే నిన్నింతగా భయపెట్టుచున్న ఆ ఈ విరువురు రాజుల దేశములను నిర్మానుషమగును. నీవు నీ ప్రజలకు రాజకుటుంబమునకు ప్రభువు కడగండ్లు తెచ్చును. ఇజ్రాయేలు రాష్ట్రము యూదా నుండి విడిపోయిన అప్పటి నుండి నేటిదాకా అట్టి తిప్పలు మీరు ఏనాడును అనుభవించి ఉండరు. అతడు అస్సిరియా రాజును మీ మీదికి గొనవచ్చును. ఇది ప్రభువుని వాక్కు. Thank you.
రెండవ పఠనము దర్శన గ్రంథము వరకు మరియు 10వ వచనము స్త్రీ దర్శనము ఇచ్చెను సూర్యుడే ఆమెకు వస్త్రములు చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను ఆమె శిరముపై 12 నక్షత్రములు కల కిరీటము ఉండెను ఆమె నిండు చూలాలు ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను అప్పుడు దివియందు మరొక సంకేతము గోచరించెను ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను ప్రతి శిరస్సున ఒక కిరీటం ఉండెను అది తన తోకతో ఆకాశమునందలి తారకలలో 3వ భాగమును చుట్టచుట్టి భూమిపై పడద్రోసెను ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను ఆ తులాలు ప్రసవింపగనే శిశువును మృంగ ఆ సర్పము చూచుచుండెను అంతటా సమస్త జాతులను తన ఇనుప దండముతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవించెను కాని ఆ బిడ్డ ఆమె చేతుల నుండి లాగివేయబడి దేవుని వదకు ఆయన సింహాసనము వదకు తీసుకొని పోబడెను ఆమె ఎడారికి పారిపోయెను దేవుడు ఆమెకు అట ఒక నివాసము ఏర్పరచెను అట ఆమె 1260 దినముల పాటు పోషింపబడెను అంతట దివియందు ఒక గంభీర కంఠస్ ప్రదర్శించెను ఇప్పుడు ఆయన మెస్సయాగా తన అధికారమును నిరపెను ఏలయన మన సోదరులపై నేరము ఎంటివేయబడినాడు ఇది ప్రభుని సువిశేషం ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు చంద్రులను జయించిన ప్రభువాక్యం
యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనము నుండి 27వ వచనం వరకు యేసు సిలువ చెంత తన తల్లియు ఆమె సోదరి క్లోఫాభార్యయగు మరియమ్మయు మగ్దలా మరియమ్మ నిలువబడియుండిరి యేసు సిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరి క్లోఫాభార్యయగు మరియమ్మయు మగ్దలా మరియమ్మయు నిలువబడిరి తన తల్లియు తాను ప్రేమించిన శిశుడును
దగ్గర నిలుచియుండుట యేసు చూచి యేసు తన తల్లితో తరువాత శిష్యునితో జనియనెను సిడడియ నుండి తన స్వంత ఇంటికి తీసుకుని పోయెను తన ఇంటికి తీసుకొని ఇది క్రీస్తుని సువిశేష స్తుతి కలు బాలయేసు ఎత్తుకొని ఉంటూ ప్రభుని ఇష్టమైన సూచికలకు మేకులను అలాగే సిలువను చూపిస్తూ ఉంటారు. ఈ చిత్రంలోని ఈ వ్యక్తుల బొమ్మల వెనుక గ్రీకు సంక్షిప్తాక్షరాలలో దేవమాత, యేసుక్రీస్తు అలాగే అతిదూతల పేర్లు కూడా వ్రాయబడి ఉంటాయి. చిత్రం మనం సరిగ్గా చూసినట్లయితే యేసు మరియ చూపులను గమనిస్తే యేసు వారు చూపిస్తున్న పాటుల సామాగ్రి వైపు తాను తీక్షణంగా చూస్తూ ఉంటాడు యేసు ప్రభు. కానీ మరియ తల్లి ఇతర చిత్రాల వలె యేసు వంక చూడకుండా మన వైపు తన చూపులు లగ్నం చేసినట్లు కనపడుతుంది. మీరు కొంచెం దీర్ఘంగా చూసినట్లయితే అది అర్థమవుతుంది. ఇవి మనం గమనించవలసిన కొన్ని విషయాలు. నిత్య సహాయమాత చిత్రం మనకు రెండు రకాల సందేశాలు ఇస్తుంది. మొదటిది, గడ్డు సమయాల్లో, కష్ట సమయాల్లో బాలయేసు మరియమాత ఒడికి పరుగులు తీసి చేరుకొని భద్రతను సహాయాన్ని పొందినట్లే మనం కూడా చీకటి సమయాలలో, దిక్కుతోచని సమయాలలో, జీవిత సమస్యల తుఫానులో మనం కూడా మరియ వద్దకు వెళ్ళాలి. కారణం ఏంటంటే మరియమాత స్త్రీ సభలో ఉన్న వ్యక్తులందరికీ తల్లి, ఆమె మన జ్ఞాన తల్లి, ప్రభుని వలన ఇవ్వబడిన తల్లి, తన తల్లిని మన తల్లిగా ఇచ్చారు. రెండవది, మరియమాత చూపులు బాలయేసుపై కాకుండా మనపై సారించబడ్డాయి. ఆ తల్లి చూపుల్లో ఎంతో మమకారం, ఎంతో సానుభూతి, దయ, కరుణ ధారలై పరుతున్నాయి. మరియ తల్లిది ప్రేమించే హృదయం, స్పందించే మనసు, పనిచేసే చేయి. మనిషి దేవుడు మానవతను, మనిషికి దేవుడు మానవతను ఇచ్చాడు. మానవతలో బుద్ధిశక్తిని, హృదిశక్తిని దాచాడు. ఈ రెండు శక్తులు సమపాళ్ళలో పెరిగితే మనకు జీవం పండుతుంది. రెండు ప్రదర్శితమైతే దైవత్వం కూడా దర్శనమవుతుంది. మరియమాత కూడా పరిమళించిన మానవతను పూర్తి స్థాయి జీవాన్ని తాను జీవించింది. కానీ ఆమె ఒక సామాన్య స్త్రీ. దేవుడు ఆమె సహకారాన్ని కోరినప్పుడు ఆమె ఓ చిన్న యువతి మాత్రమే. తాను కన్న కలలు వాటన్నింటినీ ఒక ప్రక్కన పెట్టి దేవుని పథకాలకు
తాను శిరస్సు వంచిది. ఆ రోజు బల్లలు బాలయేసుని గురించి చెప్పిన మాటలన్నిటినీ తాను తన హృదయంలో దాచుకుంది. అదేవిధంగా తన జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే కానాపల్లి వివాహం విందులో తాను స్పందించింది. ఆ నవదంపతుల ఆపదను చూసి నాకెందుకు అని ఊరుకోలేదు, అంటే అంటి అంటనట్లు ప్రవర్తించలేదు. పరిస్థితిని చక్కదిద్దడానికి ఏదో ఒకటి చేసింది. మరియమాత విశాలాక్షి, విశాలమైన చూపు, విశితమైన చూపు, పరికించి చూచే నైజం, గమనించే గుణం ఆమె తత్వం. ఇది నిద్రాణంలో ఉన్నవారి నైజం కాదు, ఇది మేల్కొని ఉన్న వారి నైజం. మేల్కొని ఉన్నవాళ్లే ఇట్లా చేయగలరు. ఆమె మెలకువతో ఉండి ఆమెలో ఒక చొరవ పుట్టుకొచ్చింది. వారి ఆపదను తన ఆపదలాగా ఎంచుకుంది, అలాగే దానికి పరిష్కారం కూడా ఆలోచించింది. తాను సర్వశక్తిమంతురాలు కాదు, పరిష్కారాన్ని స్వయంగా ఆపలేదు. తన కుమారుడే తన మూల వనరు. ఆయన అంత సముఖంగా లేకపోయినా సరే ఆయన్ని అద్భుతం, ఆయన ద్వారా అద్భుతాన్ని చేయించింది మరియమాత. ఆపదలోనున్న వారికి దత్తగా నిలిచి ప్రోత్సహించడం సహానుభూతి. మరియమాత దగ్గర నుంచి మనం ఈ సానుభూతి అనేది తెలుసుకోవాలి. సానుభూతి అంటే ఏంటి? ఆపదలోనున్న వారికి దత్తగా నిలిచి ప్రోత్సహించడం, ఈ సానుభూతి అంటే. కానాపల్లిలో తల్లి మరియమాత చూపిన చొరవ ఆమె పెద్ద మనసుకు, ఆమె కరుణకు సాక్ష్యం. ఆమెలో ఉన్న మానవత్వం అది బయటకు వచ్చి ఆ విధంగా వారికి సహాయం చేసింది. అదేవిధంగా ఎలిజబెతమ్మను సందర్శించడంలో మరియను మనం ఒక పరుగరాణిగా చూసాం. అప్పుడే దేవదూత తనకు తన విషయాన్ని గురించి చెప్పారు. తాను గర్భం దాల్చి ఒక శిశువును కనాలని చెప్పారు. తరువాత వెంటనే ఎలిజబెతమ్మను గురించి చెబితే మరియా వెంటనే బయలుదేరింది. అవసరంలో ఉన్న ఎలిజబెత్తను చూసి చలించింది. ఆమె ఇబ్బందిని పంచుకుంది. ఆమె సందర్శనం ఒక సానుభూతి ప్రకటించింది. తల్లి మరియమ్మకు సానుభూతి ఒక జీవనశైలిగా మారిపోయింది. బాధాతప్తులతో ఆమె నిలుస్తుంది. తన కుమారునికి సిలువ వరకు, తన కుమారుణ్ణి సిలువ వరకు ధైర్యంగా వెంబడించింది. ఆ వెంబడించిన మాతృమూర్తి మరియా. ఆనాటి రోమను ప్రభుత్వ అధికారానికి, తన మత పెద్దల అధికారానికి ఎదురు నిలవలసి వచ్చిన ఇష్టతతో ధైర్యంగా నిలిచింది మరియా. అలాగే తన కుమారునికి జతగా నిలిచింది మరియమాత. యేసు మరణం తరువాత భయకంపితులైన శిష్యులకు అండగా నిలిచి మారడానికి కావలసిన శక్తిని పరము నుండి వచ్చే వరకు వారికి జతగా నిలిచింది. ఈ సందర్భాలన్నింటిలోనూ మరియమాత మానవత వెల్లివిరిసింది. ఆమె జీవితంలో మానవత వికసించిన క్షణాలన్నీ దివ్యత్వం ప్రకాశించిన క్షణాలే. ఆమె కరుణ చూపులు ఆపదలో ఉన్న ప్రతి వారికి గొప్ప చేయూతలు. సహాయపడడం అనేది ఆమె నైజం. ఆమె నిత్య సహాయమత. ఎల్లవేళలా అందరికీ సహాయం చేసింది. ఆమె సహాయం పొందడానికి, ఆమె కరుణను, ఆదరాభిమానాలను అనుభవించడానికి ఆమెను యోహాను చేసినట్లు మనందరం మన ఇంటికి తీసుకువెళ్ళాలి. చాలా ముఖ్యం. మనతో పాటు ఆ తల్లి మరియను ఇంటికి తీసుకువెళ్ళడం చాలా ముఖ్యం. తల్లి తనయుల బంధంలో ఆమె శిక్షణలోనికి, పెంపకంలోనికి రావడమే మన ముఖ్యమైన పని. క్రైస్తవులుగా, శిష్యులుగా మారాలి. కేవలం క్రైస్తవులను చెప్పుకోవడం కాదు, శిష్యులుగా మారాలి. శిష్యుడంటే ఎవడు? దేవుణ్ణి, క్రీస్తు ప్రభుని అనుసరించేవాడు శిష్యుడు. ఆ రోజు తల్లి మరియమ్మ తన కుమారుడు చనిపోయినప్పుడు ఇక ఎప్పుడు అతనితో అంటిపెట్టుకోలేకపోయింది. అప్పటి నుంచి తాను శిష్యురాలుగా మారింది. శిష్యురాలుగా మారింది కాబట్టి ఇతర శిష్యులతో తాను అక్కడ ఉండి వాళ్ళకి సహాయం చేసింది, వాళ్ళకి తల్లిగా మారింది.
ఈ విధంగా తల్లి మరియ అందరికీ సాయం చేయడం మొదలుపెట్టింది. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ పండుగ నిమిత్తం మూడు పఠనాలు చదువుకున్నాం. మొట్టమొదటి పఠనం యెషయా గ్రంథం నుంచి. యెషయా గ్రంథంలో ఏం చదివామో చూద్దాం. దుర్మార్గుడైన ఆహాజ్రాజు పాలనలో యూదు యూదా ఇస్రాయేల్ రాజ్యాల మధ్య యుద్ధం చెలరేగింది. ఇస్రాయేల్ రాజు అయిన పేకా సిరియా రాజుతో పొత్తు కుదుర్చుకొని యెరూషలేమును ముట్టడించాడు. ఇది తెలుసుకున్న యూదా రాజు ఆహాజ్ చాలా కలత చెంది భయపడ్డాడు. యావే ప్రభువు నుండి ఎటువంటి సహాయాన్ని ఆశించలేకపోయాడు, ఎందుకంటే అతడు పరమ దుర్మార్గుడు. కానీ యావే ప్రభువు అతను విడిచిపెట్టలేదు. అందుకే యెషయా ప్రవక్తను రాజు దగ్గరకు పంపి యూదా రాజ్య అంతం లేదు, తన వాగ్దానం ప్రకారం యూదా రాజ్యం శాశ్వతంగా నిలిచిపోతుంది అని అభయం ఇస్తాడు ఆ ప్రవక్త. ఈ అభయం యావే ప్రభు నుండి వస్తుంది. తన వాగ్దానాలపై నమ్మకాన్ని ప్రోత్సహించేందుకు, కొన్ని సూచనలు ఇచ్చేందుకు కూడా యావే ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ ఒక సూచన అడగాలని యెషయా ఆహాజును ప్రోత్సహిస్తాడు. స్వయంగా యావే ప్రభువు అతన్ని ప్రోత్సహిస్తున్నాడు, కానీ ఆహాజు నిరాకరిస్తున్నాడు. యెషయా ఎదుట యథార్థవంతుడని నీతిమంతుడని కనబరుచుకోవడానికి మాత్రమే, ఒక గురుతు అడగడానికి కూడా నిరాకరిస్తున్నాడు. అంటే దేవుణ్ణి నమ్మడానికి నాకు సూచనలు అవసరం లేదు, దేవుని పరీక్షించడం అనే పాపాన్ని నేను మూడగట్టుకునేవాడిని కాదు అనే ధోరణిలో ఉన్నాడు ఈ ఆహాజురాజు. వాస్తవం ఏమంటే ఈ ఆహాజురాజు పరమ దుర్మార్గుడు. విశ్వమంతటి నిజదేవుడైన యావేతో ఎలాంటి పొత్తు పెట్టుకోదలుచుకోలేదు. తన అవిధేయత, కపటం, అలాగే స్వనీతి మూలంగా దేవుని సహనాన్ని పరీక్షిస్తున్నాడు ఈ ఆహాజురాజు. అయినా యావే ప్రభు స్వయంగా తన ప్రజలకు సూచనలు ఇస్తున్నాడు. ఏమిటా సూచనలు? యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానువేలుని పేరు పెట్టు. ఇమ్మానువేలు అంటే మనందరూ తెలుసు, దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనకు తోడు. ఈ వాగ్దానం యెషయా ఆహాజ్ కాలంలో నెరవేరిందో లేదో మనకు పవిత్రాత్మ వెల్లడించలేదు. కానీ 700 సంవత్సరాల తరువాత యేసు ప్రభుని జననంలో ఇది నెరవేరింది. అతని తల్లి కన్య మరియ పవిత్రాత్మ దేవుని వలన గర్భము దాల్చి ఒక మగబిడ్డను ప్రసవించింది. అతడే ఇమ్మానువేలు. ఇది దైవీకమైన అద్భుతమే. తన రక్షణ కార్యంలో దేవుడు మన అర్హతను గురించి పట్టించుకొనడు. అది మానవ అంచనా. నేను తగినవాడనా, అర్హుణ్ణా అని మనం అంచనా వేసుకుంటాం. కానీ భగవంతుడు మన పరిమితులను అధిగమించి మానవ శ్రేయస్సు కొరకు, లోక కళ్యాణం కొరకు వేరే దారిలో తాను పయనిస్తూ ఉంటాడు. మనం దేవుని ముందు ఈ అవిధేయత, కపటం, స్వనీతిని వదిలిపెట్టి దేవుని ముందు మన అవసరాలను, ఇతరుల అవసరాలను సమర్పించాలి. నేనున్నాను అనేది దేవుని అభయం, నేనున్నాను అనేది దేవుని దీవెన. ఇది మనం తెలుసుకోవాల్సింది. మొదటి పఠనం నుంచి దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మన సహాయాన్ని పంపిస్తాడు. కాబట్టి మనం వినయ విధేయతలతో మెలగాలి, అవిధేయతను ప్రక్కన పెట్టాలి. కపటం, స్వనీతిని, వీటన్నిటిని వదిలిపెట్టి అంత భారం దేవుని, క్రైస్తవ వ్యతిరేకత భగ్నరగిలే రోమ సామ్రాజ్యంలో క్రైస్తవులను ఓదార్చడానికి, ప్రోత్సహించడానికి, వారిలో ముఖ్యంగా అన్యులైతే, క్రైస్తవులు కాని వాళ్ళైతే అన్యులను తికమక పెడుతూ ఆనాటి క్రైస్తవ విశ్వాసులకు మాత్రము అర్థమయ్యే ప్రతీకాత్మక పరిభాషలో చేసిన రచనది. అసలు ఈ గ్రంథ సారాంశం ఏమిటంటే, రాజులను మించిన రాజు దేవుడు, రాజులను మించిన రాజు దేవుడు, దేవుని దివ్యశక్తి మూలంగా అంతిమ విజయం క్రైస్తవ విశ్వాసులదే అవుతుంది. వేదహింసలెన్ని ప్రజ్వరిలినా స్త్రీ సభను దగ్ధం చేయజాలనే ప్రోత్సాహం, ఆశాభావం క్రైస్తవుల్లో కలిగిస్తుంది ఈ దర్శన గ్రంథం. ఈనాటి పఠనం ప్రధానంగా మనకు మరియమాత మహత్యాన్ని చాటి చెబుతుంది. ఏమని చెబుతుంది? మరియమాతను దేవుడు మానవ రక్షణ చరిత్ర ఆరంభానికి ముందే
ప్రత్యేకంగా ఎన్నుకొని ఆమెను తన కృపావస్త్రాలను ఆమెకు తన కృపావస్త్రాలను అంటే దివ్యానుగ్రహాలను సమర్పించాడు. దివ్యానుగ్రహాలను ప్రసాదించాడు. చూడండి, మరియమాతను దేవుడు మానవ రక్ష చరిత్ర ఆరంభానికి ముందే ప్రత్యేకంగా ఎన్నుకొని ఆమెకు తన కృపావస్త్రాలను అంటే దివ్యానుగ్రహాలను ఆమెకు ప్రసాదించాడు. అంటే దేవుని ప్రణాళికలో మరియమాత ఉందని, మరియమాత దేవుడు నిర్దేశించిన గడియలో మానవ చరిత్రలో ప్రవేశించి రక్షకుని మాతగా తన వంతు కర్తవ్యాన్ని తాను నిష్ఠగా నిర్వర్తించి రక్షణ ప్రణాళికలో పాల్గొంది. పాల్గొంటూనే దైవ ప్రణాళిక ప్రకారం అంటే స్త్రీ సభకు అంటే క్రైస్తవులందరికీ విశ్వాసులందరికీ తాను తల్లిగా చేయబడింది. మరియమాతకు సర్వవేళలా దేవుడే రక్షణాదుర్గమై కాపాడాడు. ఈ 12వ అధ్యాయంలో పిశాచం దేవునికి ఎదురు తిరిగింది. దేవుడు దాన్ని స్వర్గాన్ని నుండి బయట త్రోసివేశాడు. అది కొందరి దుష్టులను తనతో కలుపుకొని దేవుని మీద తిరుగుబాటు కొనసాగిస్తుంది. పాపులు దాని పక్షాన చేరతారు. ఈ పిశాచమే 12వ అధ్యాయంలో సర్పంగా దర్శనమిస్తుంది. ఎలాగైతే 3వ అధ్యాయంలో మనం సర్పణం చూస్తాము, అలాగే ఇక్కడ కూడా సర్పణం చూస్తున్నాం. ఈ అధ్యాయం స్వర్గంలోని స్త్రీతో ప్రారంభమవుతుంది. ఆమె ఉన్నతురాలు. ఈ స్త్రీ ఆమె ధరించిన నక్షత్ర కిరీటం ఆమె స్వర్గరాణి అని సూచిస్తుంది. ఆమె మెస్సయా శిశువును కనబోతుంది. ఆ పిమ్మట ఈ సర్పం కనిపిస్తుంది. ఇది ఆకాశంలోని 3వ చుక్కలను పడవేసింది. అనగా క్రమపద్ధతిలో ఉన్న లోకంలో అస్తవ్యస్తతను సృజించాలని దీని తలంపు. ఈ విధంగా ఈ సాతానుడు ఈ అస్తవ్యస్తను మామూలుగా తను సృజిస్తాడు. దానిది ఎరుపు రంగు అనగా అది రక్తపాతంగా రక్తపాతం గావించేది. ఈ సర్పానికి దైవంతో దేవునితో వైరం. దేవునిపై తిరుగుబాటు చేస్తుంది. దేవుని కుమారుడైన మెస్సియా అధికారంలోకి రాకుండా అడ్డుపడాలని దాని తలంపు. కనుక అది మెస్సయా శిశువును భక్షింపగోరుతుంది. మెస్సయా శిశువును తినాలని కోరుతూ ఉంటుంది. కానీ అతడు సమస్త జాతులను ఇనుపదండంతో ఏలే రాజు ఆ మెస్సయ్య పిశాచి అతన్ని నశనం చేయలేదు. మెస్సయా తరపున ఏమవుతుందంటే మిఖాయేలు దేవదూత సర్పంతో పోరాడి దాన్ని ఓడించాడు. స్వర్గం నుండి భూమి మీదకు త్రోసివేశాడు. ఈ దేవదూత ఇస్రాయేల్ ప్రజలకు సంరక్షకుడు. పిశాచితో యుద్ధం చేసేవాడు. అతని విజయం క్రీస్తు సాధించిన విజయమే అనుకోవాలి. సర్పం స్వర్గంలో ఓడిపోయినా భూమి మీద దాని అధికారం నిరపగలదు. ఎందుకంటే లోకంలోని దేవునిపై తిరుగుబాటు కొనసాగిస్తుంది. సర్పం లోకంలో చెడ్డను వ్యాపింపజేస్తుంది. ఈ సర్పం ఏంటంటే పిశాచమే. ఆదికాండం 3వ అధ్యాయంలో చూసిన సర్పమే ఈ పిశాచం. అది ఆదాము ఏవలను శోధించింది. కనుకనే ఇక్కడ ఈ సర్పం కూడా నరుడను మోసగించే పిశాచమని చెప్పబడింది. సర్పం మెస్సీయ శిశువును హతమార్చలేక అతని తల్లిపై ద్వేషం. ఆ తల్లి ఆ స్త్రీ వెంటబడింది. కానీ దేవుడు ఆ స్త్రీకి సహాయం చేశాడు. గరుడ పక్షి రక్షల రెక్కలతో ఆమె ఎడారికి ఎగిరిపోయేలా చేశాడు. ఇంకా భూమి కూడా ఆమెకు సహాయం చేసింది. స్త్రీని ముంచివేయడానికి సర్పం వెళ్ళగక్కిన వరదను మింగివేసి స్త్రీని కాపాడింది. స్త్రీని ఆమె కుమారుడైన మెస్సియాను నాశనం చేయలేక సర్పం ఏం చేస్తుందంటే మిగిలి ఉన్న స్త్రీ సంతతిపై యుద్ధం ప్రకటించింది. ఈ సంతతి విశ్వాస వారి ద్వారా వీని హింసిస్తుంది. లోకంలో ఈ సంతతికి పిశాచానికి ఎప్పుడూ వైరం కొనసాగుతూనే ఉంటుంది. పదవచనంలో వచ్చిన సోదరులు వేదహింసకు గురైన తొలినాటి క్రైస్తవులు. ఈ విధంగా వాళ్ళు సర్పంతో పోరాడుతున్నారు, సైతానుతో పోరాడుతున్నారు అంటే వీళ్ళందరూ క్రైస్తవులు. తమ ఆధ్యాత్మిక జీవితాన్ని వాళ్ళు చక్కబెట్టుకుంటున్నారు. వీరిని ప్రోత్సహించడానికి వారిని శిక్షించమని దేవుని కోరుతుంది. కానీ ఆ భక్తులు తమ భక్తివంతమైన జీవితం అనే సాక్ష్యం ద్వారా క్రీస్తు చిందించిన రక్తం ద్వారా వాళ్ళు పిశాచాన్ని జయించారు. ఇంకా తన ప్రాణాలను పణంగా పెట్టి వాళ్ళందరూ వేద సాక్షులుగా మరణించారు. పీడ తొలగిపోయినా
భూమి మీద దాని పీడ ఇంకా ఉంటూనే ఉంటుంది. అది నరులను తీవ్రంగా బాధిస్తుంది, వేధిస్తుంది, శోధిస్తుంది. ఈ అధ్యాయంలో పేర్కొనే స్త్రీ ఎవరు? ఈ స్త్రీ ఎవరంటే స్త్రీ సభ కూడా సూచిస్తూ విశ్వాసులను హింసిస్తారు. స్త్రీ ఈ విశ్వాసులను సూచించుకొని ఉంటాడు. కనుక బాధపడేవారు, బాధితులు ధైర్యం తెచ్చుకొని దేవునికి సాక్ష్యం పలకాలి. విశ్వాసం మమ్మలను దేవుడు మరియమాత ఎన్నుకున్నాడు, అలాగే ఆమెకు ఆ దివ్యాగ్రహాలను ప్రసాదించాడు. అందుకనే మనం లూకా సువార్త చదివినప్పుడు అక్కడ మరియమాత అనుగ్రహ పరిపూర్ణరాల నీకు శుభం అని ఆమెను దేవదూత ఆమెకు ఈ శుభవచనం చెప్పాడు. ఈ పట్టణంలో ప్రస్తావనకు వచ్చిన శిశువు సాక్షాత్తు క్రీస్తు భగవానుడు. అలాగే ఏడు తలలు తీసుకోవాలండి. Yeah, she is okay. అలాగే రాజకీయ ఏలికకు, రోమను సేనలకు ఉమ్మడి సంకేతంగా ఉంది. సర్పం ఎంతటి భయంకరమైన దేవుడు నిర్దేశించిన ప్రణాళికను భగ్నం చేయలేదు. దేవుడు ఆమెకు ఒక నివాసాన్ని ఏర్పరిచాడు. తాను ఎన్నుకున్న ధన్యకన్యకు దేవుడు సిగిన మోక్ష బహుమానం. పిశాచం మెరుపులాగా పడిపోతుంటే క్రీస్తు చూశాడు అని లూకాసు వార్తన చెబుతుంది. 10వ అధ్యాయం 18వ వచనం, క్రీస్తు శిలువ మరణం ద్వారా పిశాచం ఓడిపోయింది. ఇక్కడున్న క్రీస్తు ఆయన మరణం ద్వారా ఈ పిశాచం ఓడిపోయింది. అయినా అది నశనమైపోలేదు, ఇప్పుడు కూడా మనల్ని శోధిస్తూనే ఉంటుంది. మన శోధనలు అనిగాకపోయినా కొన్ని దాని నుండే వస్తాయి. అది గర్జించే సింహంలా తిరుగాడుతుంటుంది, ముఖ్యంగా మనం మింగివేయాలని చూస్తూ ఉంటుంది. పేతురు అందుకనే పేతురు గారు చెబుతారు తన రాసిన మొదటి లేఖలో 5వ అధ్యాయం 8వ వచనంలో, మెలకువతో జాగరూకులై ఉండండి, మీ శత్రువుకు సాతాను గర్జించు సింహం వల్లే తిరుగుచు ఎవరినేని కవలింప చూచుచున్నాడు అని చెప్పారు. కాబట్టి ఒకవేళ ఇది ఈ సైతాన్ ఓడిపోయినా ఇంకా ప్రపంచంలో ఉంటూనే ఉంటుంది. ఈ సైతాను మనం ఒక వ్యక్తిగా తీసుకోని అవసరం లేదు. మనలో ఉన్న ఒక శక్తి, ఆ శక్తి మనల్ని తప్పు చేసేలా మనకి ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఆ శక్తికి మనం లొంగకూడదు. ఆ శక్తి మనం లొంగ తాను రాసిన మొదటి లేఖలో మెలకువతో జాగరూ చూచుచున్నాడు అని చెబుతున్నాడు. అలాగే రెండవ విషయం, భక్తులకు విశ్వాసులకు శ్రమలు తప్పవు. ఎవరైతే భక్తిపరుడుగా ఉండాలో, ఎవరైతే ప్రభుని విశ్వసిస్తూ ఉంటారో వాళ్ళకి శ్రమలు తప్పవు. పిశాచం దుష్టులను తనతో కలుపుకొని వారి సహాయంతో నమ్మకు చిక్కిన విశ్వాసులు నాశనం కారు. దేవుడు వారిని కాపాడుతాడు. ఈనాడు మన శ్రమల్లో మనం క్రీస్తు నుండి బలాన్ని పొందాలి. కాబట్టి మనం ఎటువంటి పనులు చేసినా సరే సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. ఇది మనం చేయవలసిన పని. మరియమ్మ ద్వారా మనం కూడా మన సాక్ష్యం మనం ఇస్తూ ఉండాలి. మూడవది, గొర్రెపిల్ల చిందించిన రక్తం మనకు రక్షణ ఇస్తుంది. క్రీస్తు ప్రభు అతని రక్తం మనకి రక్షణను ఇస్తుంది. క్రీస్తు తన శ్రమల్లో తండ్రికి సాక్ష్యం పలికాడు. ఆ శ్రమల ఫలితం ఇప్పుడు మన మీద సోకుతుంది. మన శ్రమల్లో, మన కష్టాల్లో మనం కూడా ధైర్యంగా క్రీస్తుకు సాక్ష్యం పలికేలా చేస్తుంది ఈ ప్రభుని రక్తం. ఈ విధంగా మనం కూడా మన వంతు సాక్ష్యాన్ని ఇవ్వడం, అలాగే పిశాచాన్ని ఎదురించడం మన వంతు. కాగా ఈరోజు మనం యోహాను సువార్త నుండి చదువుకున్నాం 19వ అధ్యాయం 25-27 వచనం. ఈ 25-27 వచనాలలో క్రీస్తు ప్రభు చనిపోతూ తన తల్లిని తన శిష్యునికి అప్పగిస్తాడు, అలాగే తన శిష్యుణ్ణి కూడా తన తల్లికి అప్పగిస్తాడు. మిగిలిన 3 సువార్తలలో చెప్పబడినట్లు యోహాను సువార్తలో కూడా కల్వరిపై సిలువ వేయబడిన క్రీస్తును ఒక స్త్రీ బృందం వెంబడిస్తూనే ఉంది. ఇక్కడ పురుష బృందం కాదు, ఒక స్త్రీ బృందం వాళ్ళని వెంబడిస్తూ ఉంటుంది. ఆయన్ని వారు సిలువ చెంతనే ఉన్నారని
యేసు తల్లి కూడా వారితోనే ఉందని చెబుతాడు ఈ యోహాను సువార్తాకారుడు. ఈరోజు సువార్తలో చెప్పబడినట్లు నేను యోహాను సువార్తలు చెప్పబడినట్లు 12:32 నేను భూమి నుండి పైకెత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షించునని చెప్పాడు ప్రభు. సిలువ చెంత ఈ శిష్య బృందం సమావేశం శిష్యులందరూ క్రీస్తు శిష్యులందరూ ఒక సంఘంగా ఏర్పడడాన్ని సూచిస్తుంది. కానాపురి వివాహ వృత్తాంతం లాగానే సిలువ క్రింద యేసు తల్లి యేసు ప్రేమించిన శిష్యుడు ఒక ఆధ్యాత్మిక రహస్యాన్ని వెల్లడి చేయనున్నారు వాళ్ళిద్దరూ. వాళ్ళిద్దరూ అక్కడ ఉన్నారని సువార్తాకారుడు చెబుతున్నాడు. మరి మాత ఒక ప్రక్క, తర్వాత క్రీస్తు ప్రేమించిన శిష్యుడు యోహాను గారు ఇంకో ప్రక్క ఉన్నారని చెబుతున్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరం ఒక గొప్ప రహస్యాన్ని చెప్పబోతున్నారు. ఏంటది? వాస్తవంగా యేసు తన తల్లిని తన శిష్యునికి ఒప్పజెప్పుతాడు. ఇది తన ప్రేమను వ్యక్తపరిచే ఒక ప్రక్రియ. ఆ కాలంలో పురుష సంరక్షణ లేని స్త్రీలు, ముఖ్యంగా ఎవరైతే పేదవాళ్ళుగా ఉన్నారో సంఘంలో వారికి ఇటువంటి గౌరవం లభించేది కాదు. కాబట్టి స్త్రీ తన భర్త పైన లేక తన కుమారుని పైన ఆధారపడి ఉండేది. ఇప్పుడు మరే విషయంలో తన భర్త లేడు. యోసేపు గారు చనిపోయారు, ఎదిగిన కొడుకు తాను కూడా చనిపోయే స్థితిలో ఉన్నాడు. అందుకే ఆమెను తన ప్రియ శిష్యునికి ఒప్పజెపుతాడు యేసు. కానీ ఈ ప్రక్రియ కేవలం ఒక ఆచరణాత్మక విషయం కాదు, అంటే ఒక ప్రాక్టికల్ విషయం కాదు. దీనికి కొన్ని లోతైన పరిమాణాలు ఉన్నాయి. ఏమిటవి? కానాపు వివాహ సమయంలో యేసు ఆమెను స్త్రీ అని సంబోధించాడు. శిలువ క్రింద కూడా క్రీస్తు ప్రభు ఆమెను స్త్రీ అని పిలుస్తున్నాడు. కానపు వివాహంలో ఆమె స్త్రీ సభ ప్రతిరూపంగా వ్యవహరించింది, అంటే స్త్రీ సభకు, మన స్త్రీ సభకు ఒక మోడల్గా వ్యవహరించింది. కానీ ఇక్కడ స్త్రీ సభ తల్లిగా పరిగణింపబడింది. మరియ మాత క్రీస్తు చెంత, క్రీస్తు తాను చనిపోతూ శిలువ మీద ఉంటే అక్కడ ఉన్నప్పుడు తాను స్త్రీ సభకు తల్లిగా పరిగణింపబడింది. ఈ సంఘటన సమయంలో యోహాను తాను రాసిన సువిశేషంలో సూక్ష్మంగా బైబిల్ చిత్రాలు అయిన సియోను మాత ఏవలను గురించి ప్రస్తావిస్తూ వారికి స్త్రీ మరియు తల్లి అనే బిరుదాలు ఇచ్చిన వాస్తవాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు సిలువ నుండి యేసు మాటలు ఒక క్రొత్త ప్రకటన చేస్తున్నాయి. ఏమిటవి? ఆయన మాటలు ఒక నమూనాను పాటించాయి. ఏమిటంటే, యేసు సిలువ చేత ఉన్న తన తల్లిని చూచి ఏదో చెప్పాడు, తల్లిని చూచాడు ఏదో చెప్పాడు, అలాగే శిష్యుని చూచాడు ఏదో చెప్పాడు. ఇక చూడడం చెప్పడం అనే నమూనాను ఉపయోగించి స్త్రీ సభను నిర్మించే ఒక ఆధ్యాత్మిక సంబంధాన్ని గురించి వారు ఇరువురకు చెబుతున్నాడు క్రీస్తు ప్రభు. మొదట తన తల్లిని చూచి చెప్పాడు, స్త్రీ ఇదిగో నీ కుమారుడు అన్నాడు. ఆమె నిజమైన కుమారుడు ఎవరంటే నిజంగా యేసే. కానీ యోహాను యేసు ప్రేమించిన శిష్యుడు కాబట్టి వారిరువురి మధ్య ఒక మంచి ఆధ్యాత్మిక సంబంధం ఉంది. ఆయన గురుగారు, ఈయన శిష్యుడు, ఆధ్యాత్మికంగా వాళ్ళ మంచి సంబంధం ఉంది. అందుకే తన శిష్యునితో ఇదిగో నీ తల్లి అని చెబుతాడు. అంటే తన తల్లి తన శిష్యునికి కూడా తల్లి అయిందని అర్థం. నా తల్లి నా శిష్యునికి కూడా తల్లి అని ప్రభువు చెబుతున్నారు. ఈ మాటల్లో క్రీస్తు తన మధ్య, తన తల్లి మధ్య, తన శిష్యుని మధ్య ఒక ఆధ్యాత్మిక సహవాసం ఉందని రుజువు చేస్తున్నాడు. ఈ విధంగా మన స్త్రీ సభలో మనం రాణించాలి. అంటే మనందరం కలిసి ఉండాలి. మనందరికీ ఒక ఆధ్యాత్మిక సంబంధం ఉంది. మనం ఒక్కొక్కళ్ళంగా ఉండలేము, అందరం కలిసి ఉండాలి. ఆధ్యాత్మిక సంబంధం ఉంది. నువ్వెవరో నాకు తెలియదు, అలా ఉండలేము. అండి, అందరూ కలిసి ఉండండి, కలిసి పనిచేయండి, ఆ కలిసి ఒక స్త్రీ సభగా ఏర్పడండి అని ప్రభు చెప్పాడు. కాబట్టి ఈరోజు మనం ఒక సంఘంగా ఇక్కడికి వచ్చామంటే మన బంధాలను గురించి కూడా మనం మాట్లాడుతూ ఉండాలి. ఇతరులను గురించి పట్టించుకుంటున్నావా లేదా, వాళ్ళకి మనకు ఒక ఆధ్యాత్మిక సంబంధం ఉందా లేదా అని మనం కొంచెం మాట్లాడుకోవాలి. విషయాన్ని దీని గురించి ఆలోచించాలి. స్త్రీ అంటే ముఖ్యంగా మరియ మాత మనకు తల్లిగా అయింది. మన తల్లి అయి మన కోసం తాను చాలా శ్రమిస్తుంది, మన కోసం ప్రార్థిస్తుంది. యేసుని తల్లి నువ్వు క్రొత్తయ్యవమ్మ అవుతుంది, నువ్వు నూతనయ్యవమ్మ అవుతుంది. యేసు శిష్యులకు
ఆమె ఆధ్యాత్మిక తల్లి కూడా అవుతుంది. ఎవరైతే యేసుతో అతని జీవిత విధానాన్ని పంచుకుంటారో వారికి ఆమె ఆధ్యాత్మిక జనని అవుతుంది. ఎవరైతే యేసుప్రభుని జీవిత విధానాన్ని పంచుకుంటారో వారికి ఆమె ఆధ్యాత్మిక తల్లి అవుతుంది. మొదటి ఏవమ్మ జీవులందరికీ తల్లి అయిందని ఆదికాండం 3:20 చెబుతుంది. రెండవ ఏవమ్మ ఆమె మరియమాత. ఈ మరియ విశ్వాస బృందానికి, ఎవరైతే క్రీస్తుని విశ్వసిస్తున్నారో ఆ విశ్వాస బృందానికి తల్లి అవుతుందని యోహాను సువార్త 7:37-39 చెబుతున్నాయి. ఎవరైతే ఆత్మతో రూపాంతరం చెందుతారో, ఎవరైతే ఆత్మతో రూపాంతరం చెందుతారో వారు శిష్యులు, విశ్వాసులు. వారికి మరియ తల్లి అవుతుంది. నేను విశ్వాసినా కాదా, నేను విశ్వాసినైతేనే నా మరియ నా తల్లి. నీ ఎవరో దిక్కులేని వాడిని కాదు, నేను విశ్వాసి, క్రీస్తు ప్రభుని విశ్వసిస్తున్నాను, ఆయన వల్ల రూపాంతరం చెందాను, ఆయన ఆత్మ నాకు ఇవ్వబడింది, ఆయన జీవన శైలి నేను కూడా దాన్ని నేర్చుకుంటున్నాను. అటువంటి వ్యక్తే నిజంగా విశ్వాసి అవుతాడు. ఆ విశ్వాసికి తల్లి మరియ. కాబట్టి ఈ వారికి మరియ తల్లి అవుతుంది. శిష్యుడు చివరికి ఏమి చెప్పబడిందంటే, శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకొనిపోయాను అని చెప్పింది ఈనాటి సువిశేషం. ఇది స్త్రీ సభ యొక్క ఒక ఆంతరంగిక వాస్తవం. ఒకరి మధ్య ఒకరికి లోతైన ఆధ్యాత్మిక బంధం స్త్రీ సభ లక్షణాల్లో ముఖ్యమైనది. మనం ఒకరికంటే ఒకరు పట్టి పడినట్టు వ్యవహరించలేం. స్త్రీ సభ అంటే అందరూ మనకు చెందినవారు. ఇక్కడ మనం ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటాం, ఇతరులంటే పట్టించుకుంటూ ఉంటాం, అలాగే సోదర ప్రేమ, బదులు ప్రేమ చూపిస్తూ ఉంటాం. ఇటువంటి ప్రేమ చూపిస్తున్నాం కాబట్టి ఇది ఒక ఆధ్యాత్మిక లక్షణం మనందరికీ. మానవ జీవితంలో ఒక్కొక్కసారి చాలా కష్టాలు అనుభవిస్తూ ఉంటాం. ఒక కష్టమైన అనుభవం ఏమిటంటే, ఒక్కొక్కసారి ఆప్తులైన వారు బాధపడుతూ ఉంటారు, లేకుంటే మీ సొంత వాళ్ళు బాధపడుతూ ఉంటారు, హాస్పిటల్లో ఉన్నారు, చాలా బాధపడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి మనం ఏమి చేయలేని పరిస్థితి, కేవలం చూస్తూ నిస్సహాయంగా ఉండిపోతాం. మరియా కూడా ఈ అనుభవానికి గురైంది. తన కొడుకు కుమారుడు 33 కుమారుడు మంచి వయసులో ఉన్నాడు, దిట్టంగా ఉన్నాడు, అన్ని చేసుకుంటున్నాడు, కానీ ఆయన్ను బాగా కొట్టి హతమార్చుతున్నారు. ఆయన శిలువ మీద చనిపోతూ ఉంటే ఆ మరియా ఇదంతా చూసింది, ఓర్చుకుంది, కానీ ఏమి చేయలేకపోయింది. నిస్సహాయరాలైంది. ఆమె మధ్యవర్తిత్వం ద్వారా, ఆ మాతృమూర్తి యొక్క వాత్సల్యం ద్వారా మనం కూడా ఇటువంటి పరిస్థితులను అధిగమించగలం. వారికి తోడుగా అంటూ ఏం చేయ, ఒక్కొక్కసారి ఏమి చేయలేని పరిస్థితి, ఎవరో హాస్పిటల్లో ఉండి చనిపోతున్నారు, డాక్టర్లు చెబుతారు ఇంకొక 7 గంటలు చనిపోతాడు ఈ వ్యక్తిని చెబుతున్నారు, నిస్సహాయ చూస్తూ ఉంటాం, ఏం చేయాలో తెలియదు. ఒక్కొక్కసారి మన మీద మనకు కోపం వస్తూ ఉంటుంది. ఆ సమయాల్లో మనం చేయవలసింది ఏమిటంటే వారికి తోడుగా ఉంటూ వారికి ధైర్యం ఊరట కలిగించే శక్తి మనకు దయచేయాలని మనం ప్రభువును వేడుకుంటూ ఉండాలి. ముఖ్యంగా మరియమాత ఇటువంటి శక్తి మనకు తాను తెలియజేస్తుంది. ఏం చేయాలో మనకి సహాయం చేస్తుంది మరియమాత. ఇటువంటి నిస్సహాయంగా తాను ఉండిపోయింది కాబట్టి, ఆ నిస్సహాయంగా ఆ స్థితిలో తను ఉంది కాబట్టి తను నేర్చుకుంది ఆ పాఠాన్ని మనకు కూడా నేర్పగలదు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనకు లేనిది ఇతరులకు ఇవ్వలేం. మరియమాతకు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మనకు తను నేర్పగలదు. అందుకే ఆమెను నిత్య సహాయ మాత అన్నాం. ఇంకొకసారి ఈ పండుగ సమయాన్ని మిమ్మందరిని దీవిస్తూ ముగిస్తాను.
దయచేసి అందరూ నిలబడండి. అందరం కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణం చెబుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుతున్నాం. అతని ఏకపుత్రుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును విశ్వసించుతున్నాం. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సియు పిలాతు అధికారంకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకు చనిపోయిన వాళ్లకు తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుతున్నాను. పరిశుద్ధ కతోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించుతున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుతున్నాను. శరీరము ప్రాణమును విశ్వసించుతున్నాను. నిత్య జీవమును విశ్వసించుతున్నాను. ఆమెన్. ప్రభు, మీరు పవిత్ర కన్య మరియమ్మను వరప్రసాద పరిపూర్ణురాలను చేసి తిరిగి మా ఈ లోకమును పాపాంధకారము నుండి విడిపించి మమ్మును మీ మంచితనమనే వెలుగుతో నింపండి. ఓ ప్రభు, మీరు పవిత్రాత్మ ద్వారా మరియమ్మను స్త్రీ సభకు తల్లిగా నియమించిరి. మా పరిశుద్ధ తండ్రి అయిన ఫ్రాన్సిస్ పాపు గారిని, పీఠాధిపతులను, సక విశ్వాసులను విశ్వాసము నమ్మిక దేవ ప్రేమల యందు బలపరచండి. మీరు మరియమ్మను నమ్మదగిన దాసిరాలనుగా చేసిరి. మా నాయకులందరూ వినయముతో కూడిన సేవల ద్వారా నీతి న్యాయము శాంతి సమాధానాలతో కూడిన మీ రాజ్యమును వెదుకునట్లు అందరూ ఓ ప్రభువా ప్రార్థించుతున్నాము. ప్రభు, మీరు మరియమ్మను పునీత దూజప గారి భార్యగా నియమించి తిరిగి జీవనోపాధి కొరకు వెతుకు వారికి తగిన జీవనోపాధిని దయచేయమని అందరూ ప్రార్థించుతున్నాము. ప్రభు, మీరు మరియమ్మను మీ కుమారునికి తల్లిగా ఎన్నుకుంటిరి. ఓ ప్రభు, మీరు మరియమ్మను మాకు తల్లిగా అప్పగించి తిరిగి మీరు మీ బిడ్డలందరినీ కాపాడండి. పవిత్రాత్మ యువతి యువకులందరకు తమ భావి జీవితమును ఆమె ద్వారా బాధలు పడువారిని, బాధల్లో ఉన్నవారిని ఓదార్చండి. అవసరంలో ఉన్నవారికి చేయుదనివ్వండి. పీడితులను విడుదల చేయమని అందరూ ఓ ప్రభువా మేము ప్రార్థించుతున్నాము. సదా సహాయపడ సిద్ధముగా ఉన్న మీ పరిశుద్ధ మాతను తల్లిగా అనుగ్రహించి ఆ తల్లి ప్రార్థన సహాయమున మేము పొందిన వరాలకు అనుగుణముగా జీవిస్తూ ఆమె వలె మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. అంగీ
సహోదరి సహోదరులారా, నేనును మీరు నడిపించుచున్న ఈ బలి సర్వశక్తుల ప్రతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమును ప్రార్థించండి. ప్రభు తన నామ స్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కృపల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మీ దయ వలనను నిత్య కన్యయు మరియు తల్లియునైన నిత్య సహాయమాత ప్రార్థన సహాయమున అర్థించుచు మేము గౌరవప్రదముగా సమర్పింతు ఈ బలి మీ సమక్షముకు చేరునుగాక. మీరు మాకు నిత్య సహాయమాతగా అందించిన పరిశుద్ధ కన్యైన మరియమాత ప్రార్థన సహాయమున మా హృదయములు దివ్య ప్రేమాగ్ని జ్వాలతో తేజరెలునుగాక. అవి మీ కొరకే తపించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట ప్రభు అయిన దేవ పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించిన యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియను నిత్య సహాయమాతగా గౌరవించి కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుతున్నాము. ఆ మాట పవిత్రాత్మ ప్రభావమున నీ ఏకైక స్తుతిని గర్భమును మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకునకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పోడుతున్నారు, అధిపతులు ఆరాధించుతున్నారు, శక్తిమంతులు వణకుతున్నారు, పరమండల మంది బలవంతులను ఆనంద పరవశుల భక్తి జ్వాలకును ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుతున్నారు. వాళ్లతో మా స్వరమును ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా. పవన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయ నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తనకు జీవము పోసి పవిత్రపరచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను
నీ సముఖమునకు తెచి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్ర ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీరరక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకుని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన యేసునాథుని దివ్య శరీరమా సాష్టాంగపడి ఆరాధించున్నాము స్వామి. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను శిలువ మీద చిందబడిన యేసునాథుని సాష్టాంగపడి ఆరాధించినాము స్వామి. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించు అతడు మరల వేయించేయును ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగిండునట్టులా దయచూపుము. అతడు మమ్మీకు నిత్యార్పముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మతోను ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత నిత్య సహాయమాతోను ఆమె భర్తయ్యగు పరిశుద్ధ జోజప్ప గారితోను ధనులుని అపోస్తులతోను వేద సాక్షులతోను సకల నీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల ద్రవదిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మునితో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ స్త్రీ సభను నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్యయ్య పీఠాధిపతిని, మా రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ నీవు సంపాదించుకుని ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సమకమున చేరియున్న ఈ ప్రజల మనములను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున విడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకునము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక గౌరవ మహిమలు కలుగును గాక రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సహసిస్తాము. Sir.
ప్రభువా అన్ని క్యూలను మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుతుందము. శాంతి మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతి మీకు ఇచ్చుతున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ చీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. స్వరుని పొందుతున్నా లోక పాప పరిహారకుడా, సర్వేశ్వరుని పొందుతున్నా లోక పాప పరిహారకుడా, మా వీర దయగా ఉండండి, మా వీర దయగా ఉండండి, స్వరుని గొర్రె పిల్ల లోక పాప పరిహారకుడా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాప పరిహారకుడా, మా మీద దయగా ఉండండి, మా మీద దయగా ఉండండి, స్వరుని గొర్రె పిల్ల లోక పాప పరిహారకుడా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాప పరిహారకుడా, సమాధానము నాకివ్వండి, సమాధానము ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించున్నాము, మీకు నా పాపముల చేత ద్రోహం చేస్తున్నందువలన మహామస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహోత్తమస్తాపడుతున్నాను స్వామి, ఇక మీదట ఒక్కనాటికి ఇటువంటి పాపములు చేయని రెండు మనస్సుతో కట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య సత్ప్రసాద మీకు ఇవ్వబోతుంది కాబట్టి
కేవలము కతోలికులు మాత్రమే దివ్య సప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. అదే విధముగా మరే కారణమైన కానీ దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించేటువంటి స్థితిలో ఉన్నట్లయితే మీ మీ యొక్క స్థానంలో కూర్చొని ప్రార్థించవలసిందిగా కోరుతూ ఉన్నాం. దయచేసి గమనించండి, ఓన్లీ కతోలికులు మాత్రమే ఎవరైతే దివ్య సత్ప్రసాదం స్వీకరిస్తూ ఉన్నారో వారు మాత్రమే ప్రభు యొక్క శరీరాన్ని స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్న మిగతా వారు మీ మీ యొక్క ప్రాంతాలు కూర్చొని ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాం. స్వీకరింప వినయముతో రారండి, విరిగి నలిగి మన మనసు తారగించుడి. నిర్మలాంగయముతో భుజించు
రూప ప్రభుని అందుకొనగలారండి. ఆరాధన ఆరాధన
ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరిశుద్ధ కన్య మరియను సకల దైవానుగ్రహములతో అలంకరించి మీ దివ్య కుమారుని కనిపించుటకు యోగ్యమైన మాతగా ఆదిలోనే ఎన్నుకొంటివి. అటువంటి ఉత్తమ నాయకి మీ చెంత మా కొరకు ప్రార్థించు విన్నపములను మేము సంపూర్ణముగా పొంది పేదరికము, అనారోగ్యము, తదితర ఇతి బాధల నుండి కాపాడబడినట్లు మమ్ము దీవించండి. మా తల్లిగా మీరు అనుగ్రహించిన నిత్య సహాయ మాత ద్వారా మా ఆత్మ శరీరములు స్వస్థతానందమును పొంది మేము పవిత్ర మార్గములో జీవించి పరలోక భాగ్యమును చేరుకుని భాగ్యమును పొందుటకు అనుగ్రహించమని మా ప్రభువు నోకి మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దయచేసి కూర్చోండి. అవే మరియా, అవే మరియా, అవే మరియా, అవే మరియా, అవే మరియా, గట్టిగా చెప్దాం, అవే మరియా, గట్టిగా చెప్దాం, అవే మరియా, సంతోషంగా చెప్దాం, అవే మరియా, ప్రేమతో చెప్దాం, అవే మరియా,
ఏమని చెప్దాం ఏమని చెప్దాం బిషప్ గారికి చెప్దాం గురువులకు చెప్దాం కనిస్త్రీలకు చెప్దాం అందరికి చెప్దాం జనాలకి చెప్దాం ఏమని చెప్దాం సంతోషంగా చెప్దాం అందరూ చెప్తున్నారు ఏమని చెప్తున్నారు ఏమని చెప్తున్నారు ఏమని చెప్తున్నారు వంతెత్తి చెప్తున్నారు గట్టిగా చెప్తున్నారు చప్పట్లు పడి చెప్దాం చప్పట్లు పడి చెప్దాం చప్పట్లు పడి చెప్దాం పక్క వారికి చెప్దాం ఈ పక్క వారికి చెప్దాం నవ్వుతూ చెప్దాం నవ్వుతూ చెప్దాం నవ్వుతూ చెప్దాం నవ్వుతూ చెప్దాం నవ్వుతూ చెప్దాం చెప్పండి చెప్దాం చేతులెత్తి చెప్దాం చేతులకి చెప్దాం చేతులూపి చెప్దాం చేతులూపి చెప్దాం అమ్మకు చెప్దాం అమ్మకు చెప్దాం అమ్మకు చెప్దాం ఆవే మరియా ఆవే మరియా ఆవే మరియా ఆవే మరియా ఆవే మరియా ఆవే మరియా పూజైన తండ్రి గారా చేసినటువంటి గురువులారా కన్యాస్త్రీలారా పలు ప్రాంతాల నుంచి అమ్మని సాయమతను ప్రేమించి ఇక్కడికి వచ్చిన మరి అందరికీ కూడా కుల మత భాష లేక ఎటువంటి భేదం లేకుండా అమ్మ వద్దకు ప్రేమతో వచ్చినటువంటి ఈ దివ్య బలి పూజినటువంటి భక్తులకు బయట ఉన్నటువంటి భక్తులందరికీ కూడా స్వాగతం పలుకుతూ మీ అందరికి కూడా అమ్మనితి సాయమత యొక్క పండుగ శుభాకాంక్ష తెలియజేస్తున్నాను. హ్యాపీ ఫీస్ట్ వన్ అండ్ ఆల్. ఈరోజు దేవుని యొక్క మహిమార్థము మరి అయితే గౌరవార్థము మనము ప్రతి సంవత్సరం చేసుకునేటువంటి ఈ పండుగ కోవిడ్ సమయంలో కూడా మరి ఎంతో ఆనందకరంగా ఆహ్లాదకరంగా దీవెనకరంగా జరిగినందుకు దేవునికి స్తుతి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. గట్టిగా మనము దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి మనము దేవుని స్తుతించుకుందాం. ఈరోజు మనందరి కోసం ప్రార్థించడానికి చేస్తున్నటువంటి మన విజయవాడ మిత్రానులు రైట్ రెవరెండ్ బిషప్ జోసెఫ్ రాజారావు తండ్రి గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ బిషప్ గారు. తండ్రి గారు బిషప్గా మిత్రానులుగా అభిషేకించబడి ఈ రోజుతో 5 సంవత్సరాలు పూర్తయి ఉన్నది. తండ్రి గారిని రిక్వెస్ట్ చేసినప్పుడు మరి ఆయన మన గుంటూరు మేత్రానులైనటువంటి భాగ్య బిషప్ గారు పర్మిషన్ ఇచ్చి వారిని ఆహ్వానించినందుకు గుంటూరు మేత్రానటువంటి భాగ్య బిషప్ గారికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ బిషప్ గారు. ఈరోజు తండ్రి గారు మరి గుణదల పండగ ప్రారంభమైంది, బిజీగా ఉన్నారు. ఈరోజు వారి యొక్క వార్షికోత్సవం, బిజీగా ఉన్నారు. అయినా సరే మరి తాను మనలను ప్రేమించి నిత్య సాయమాత మీదటువంటి గౌరవంతో మనందరి మధ్యకు విచ్చేసి ఈరోజు మనందరి కోసం ప్రార్థన చేసి అమ్మ నిత్య సాయమాత ఒక విశ్వాసి, ఒక ప్రథమ విశ్వాసి, ఒక క్రైస్తవ విశ్వాసికి ఆమె ఏ విధంగా సహాయపడుతుంది, ఆ శక్తి ప్రార్థన ద్వారా పొందుకుంటుందని ఎంతో చక్కగా మనందరికీ మరి వివరించినందుకు తండ్రి గారికి ఈరోజు మరి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ తండ్రి గారు. ఈరోజు ఇక్కడకు విచ్చేసినటువంటి గురువులు అనేక మంది ఉన్నారు. ఈరోజు వారికి అనేక కార్యక్రమాలున్న చాలా ప్రాంతాల్లో పండుగలు ఉన్నా సరే అందరినీ కూడా అడగగానే ఇక్కడకు మరి మిమ్మల్ని ప్రేమించి మన వద్దకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్క గురువుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్. అదేవిధంగా సిస్టర్స్ అందరికి కూడా ముఖ్యంగా ఈ యొక్క పీఠాన్ని, గుడిని, అదేవిధంగా ఈ ప్రాంగణంలోనటువంటి పూలాలంకరణతో అలంకరించిన అమ్మగారులు అందరికీ, ముఖ్యంగా మా యొక్క జేఎంజే అమ్మగారులకు, సెయింట్ ఆన్స్ బెంగళూరు అమ్మగారులకు, వారి మఠాధిపతులైనటువంటి సిస్టర్ ట్రీజా గారికి, సిస్టర్ సౌమ్య గారికి విచ్చేసిన అమ్మగారులందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాన గంధర్వుడు ఫాదర్ విన్సెంట్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో కొన్ని దినాలుగా ప్రాక్టీస్ చేస్తూ
డాక్టర్ అదే బాలశౌరి గారి యొక్క సారథ్యంలో ఆర్కెస్ట్రేషన్ టీంతో మరియు మరి పాటల బృందంతో ఈరోజు దేవుని యొక్క సన్నిధికి మిమ్మల్ని నడిపించినందుకు మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అదేవిధంగా నా ఉపదేశించినటువంటి రాయ్ మాస్టర్ గారు, జోషి, తత్తరుల ఉపదేశులు అందరూ కూడా ఈరోజు అనేక రకాలుగా సహాయపడినందుకు మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క లైటింగ్, ఈ ప్రాంగణాన్ని చక్కగా ఏర్పాటు చేసి ఉన్నారు షామ్యాన్లతో చేసినటువంటి ఐజీ గారికి, వారి యొక్క బృందం అంతటికి, వారి యొక్క యంగ్ యువత అందరికీ కూడా మరి ఈ యొక్క ప్రాంగణాన్ని ఎంతో ఆహ్లాదకరంగా చక్కగా ఏర్పాటు చేసినందుకు మీ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మన యొక్క సౌండ్ సిస్టమ్ అని చేస్తున్న మరియదాస్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన యొక్క విచారాలైనటువంటి భక్తి సంఘాలు, విన్సెంటీ పాల్, మరియదలం సభ్యులు, ఆల్టర్ బాయ్స్, ఆల్టర్ గర్ల్స్, రెడెంటర్స్ యూత్ సభ్యులు, అదేవిధంగా అరేంజ్మెంట్ కమిటీ సభ్యులు, పెద్దరావు సంఘస్థులు, మన యొక్క గుడిని క్లీన్ చేసేటువంటి మన సహోదరులు, అదేవిధంగా మనకు కమిటీలు తోడ్పడుతున్నటువంటి ప్రతి ఒక్క మరి సహాయం చేస్తున్న వారికి ఈరోజు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈరోజు ముఖ్యంగా ఈ శాంతి భద్రతలకు సహకరించినటువంటి మన 3 టన్ సిఐ హరికృష్ణ గారికి, మన 3 టన్ ఎస్ఐ విజయ్ కుమార్ గారికి, ఇక్కడ విచేసినటువంటి ప్రతి ఒక్క పోలీస్ సిబ్బందికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా మన యొక్క ఆర్సిఎం స్కూల్ టీచర్స్ పలు రకాలుగా మనకు సహాయం చేస్తూ అనేక విషయాల్లో తోడ్పడుతూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఉన్నారు. అదేవిధంగా మన యొక్క వాలంటీర్స్, తదితరులు, వారి బృందానికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క మేత్రాసన గురువు ఫాదర్ మట్టువే రాజు గారు తన యొక్క నూతన ఛానల్ ఆత్మదీపం ఛానల్ ద్వారా ఈ యొక్క దివ్య బలి పూజను ప్రపంచానందరికి కూడా లైవ్ టెలికాస్ట్ ఇచ్చి ఉన్నారు. ఫాదర్ గారికి, వారి యొక్క బృందానికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫాదర్ రాజు. ఈరోజు మరి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది ఉన్నారు, అయితే ప్రదేని బిడ్డలారా, ఒకటి మాత్రం నిజం, మన యొక్క విచారణలపండి ప్రతి బిడ్డ, ప్రతి సంఘం కూడా ఈరోజు పలు రకాలుగా పెద్దలు అందరు, మన యొక్క యువత, మన యొక్క పిల్లలు అందరూ కూడా ఇది అమ్మ పండుగ, ఇది మా పండుగ, ఈ పండుగను జయప్రదం చేయాలంటే తపనతో ప్రతి ఒక్కరు కూడా పలు రకాలుగా మరి చేత, ప్రోత్సాహం, ప్రార్థన, మరి అదేవిధంగా మీ యొక్క విరాళాల ద్వారా అనేక మంది ఈరోజు దీనికి సహకరించున్నారు. మీ అందరికి కూడా మరి ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో ముఖ్యంగా మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి రక్షక సభ గురువు యొక్క పాత్ర ఎంతో గొప్పది. కమిటీ మెంబర్స్ ప్రతి విషయంలో కూడా ఫాదర్ మార్టిన్ గారు, ఫాదర్ సాగర్, ఫాదర్ డేవిడ్, ఫాదర్ విజయ్, ఫాదర్ మోజెస్, ఫాదర్ విన్సెంట్, అదేవిధంగా ఫాదర్ తంబి, వారు అడగగానే వచ్చి పలు రకాలుగా ఈ ఏర్పాట్లకు అనేక రకాలుగా సహకారం ఇచ్చి ఉన్నారు. మరి రక్షక సభ గురువులు మరి అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఫాదర్ ఎడ్వర్డ్ గారి యొక్క పండుగ శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్ అండ్ కాన్ఫరెన్స్. ఈరోజు మనకు ఎంసీఏ చేసినటువంటి ఫాదర్ మరియవర ప్రసాద్ గారు మన విచారణ ముద్దుబిడ్డ, అదేవిధంగా మాకు సహకరించిన ఫాదర్ బాని యశ్వంత్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్. ఈరోజు సాయంకాలం ఈ యొక్క మరియ తల్లి తీరును పూలాలంకరణతో ఈ పీఠానికి పూలాలంకరణ ఇచ్చినటువంటి దాతలు మన డాక్టర్ సరోజిని మేడం గారు, జేఎంజే కాలేజ్ లెక్చరర్ గారు, వారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలను అర్పిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అదేవిధంగా మా కమ్యూనిటీలో ఉన్నటువంటి మా రీజన్ బ్రదర్, బ్రదర్ వినోద్ గారికి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. ప్రియ సహోదరి సోదరులారా, ఈరోజు మనకు అందరికీ తెలుసు COVID-19లో మరి పోలీస్ పర్మిషన్ కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమానికి, కనుక ఈరోజు ముందుగా దివ్య సప్రసాద ఆరాధన నడిపించిన ఫాదర్ విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా మరి సహకరించిన గాయక బృందం అంతటికీ మరి ఒకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. ఈరోజు ఒక చిన్న మనవి, అదేంటంటే దయచేసి మీరు ఈ యొక్క ప్రార్థన తర్వాత మనకి ఎప్పుడు కూడా
మనం ఎప్పుడు కూడా పూజల సన్మానం చేయం, మనకు అలవాటు లేదు. ఇక్కడ పూజ తర్వాతే కార్యక్రమాలు ఉంటాయి. అయితే ఈరోజు ఈ పూజతో ఈ పండగ ముగుస్తుంది. నిత్య సాయమాత ఇక్కడే ఉంటుంది, ఆమె ఎక్కడికి వెళ్ళదు, ఆ మీతో ఇంటికి వస్తుంది. ఆ రోజు యోహాన్ గారికి యేసుప్రభు చెప్పాడు, అమ్మని తీసుకువెళ్ళన్నారు, మీ ఇంటికి కూడా ఈరోజు తీసుకువెళ్ళండి, మీ ఊరికి తీసుకువెళ్ళండి, అందరు కూడా తీసుకువెళ్ళండి, ఎక్కడికి వెళ్ళదు. దయచేసి మీరు దయచేసి ఈ యొక్క పూజ అనంతరం ముందుగా ఇక్కడ ఉన్నటువంటి తండ్రి గారు గురువులు బయటకు నిష్క్రమిస్తారు. ఆ తర్వాత మీరు దయచేసి లేచి వెళ్ళవలసిందిగా కూర్చున్నాను. ఎందుకంటే రోడ్ అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయి చాలా భయంకరంగా ఉంది అక్కడ. దయచేసి మీరు ఒక్కసారిగా బయట వెళ్ళినట్లయితే చాలా ఒత్తిడిగా ఉంటుంది. పోలీస్ వారి సూచన, పోలీస్ వారు మనకి ఇచ్చినటువంటి మరి రూల్స్ ప్రకారం ఈ యొక్క ప్రార్థనతో మనము ముగించుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని. కానీ దయచేసి మీరెవరు కూడా ఈ పూజానందరం లేచి అటు ఇటు పరిగెత్తవద్దు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి వారు వాలంటీర్స్, దారిలో ఉన్నటువంటి వారిని సైడ్కు తీసివేయండి. ఎందుకంటే మరి చాలా ఉధృతిగా ఉన్నారు అక్కడ జనాలంతా కూడా. దయచేసి గురువులకు ఆటంకపరచకుండా వారిని ఇక్కడ పంపండి. దయచేసి ఇక్కడికి వచ్చేసిన భక్తులందరికీ తెలియజేస్తున్నాం, ఇక్కడ ఏ భోజనాలు కానమ్మా, సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, ఎటువంటి అన్నదానాలు కానీ లేవు. ఎందుకంటే మనకు పోలీస్ వారి సూచన మేరకు ఈరోజు మనము ఇవన్నిటి కూడా ఆపివేస్తున్నాం. కనుక దయచేసి మీ యొక్క సహాయ సహకారాలు చాలా అవసరం. మీరు సహకరించినట్లయితే ఏ సమస్య లేకుండా కూడా మనం ఈ కార్యక్రమాన్ని మరి ఆధ్యాత్మికంగా ప్రార్థనాపూర్వకంగా ముగించుకుంటాం. కనుక మీరు ఈ యొక్క విషయంలో సహకరించవలసిందిగా మిమ్మల్ని ప్రత్యేకంగా కూర్చున్నాం. తండ్రి గారు ధరలో వెళ్ళినప్పుడు దయచేసి ఎవరు కూడా రింగు ముట్టు పెట్టుకోవడానికి ముందు కావద్దని మరి ఒకసారి సవినయంగా వినిపిస్తున్నాను. ఎందుకంటే COVID-19 అనేటువంటి మహమ్మారి మన మధ్యలో ఉంది. కనుక దయచేసి మీరు ఈ విషయంను అర్థం చేసుకొని సహృదయంతో మరి అర్థం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని మరి ఒక్కసారి నేను వినవిస్తున్నాను. ఈ యొక్క ప్రార్థన అయిన తర్వాత కొద్దిసేపు ఆగండమ్మా, తర్వాత మీరు గుంపులు గుంపులుగా వెళ్లకుండా చిన్న చిన్నగా నిష్క్రమించినట్లయితే ఏ సమస్య ఉండదు. కనుక మీ యొక్క సహాయ సహకారాలు మాకు అవసరం. మన యొక్క తండ్రి గారిది ఈరోజు 5వ పీఠాధిపతి పట్టాభిషేక వార్షికోత్సవ మహోత్సవం. తండ్రి గారికి మరి ఈ సన్మానాలు ఇవంటే వారికి ఇష్టం ఉండదు, వారు ముందుగానే తెలియచేస్తున్నారు. అయితే తండ్రి గారా, ఈ యొక్క విచారణ ప్రజలు గత 9 రోజులుగా మీకోసం దివ్యబలి పూజలు అర్పించి ఉన్నారు, జపాలు చెప్పి ఉన్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. వీఆర్ గోయింగ్ టు ఆఫర్ యూ ఎ స్పిరిచువల్ బొకే అండ్ సింపుల్ ఫెలిసిటేషన్. ఐ కైండ్లీ రిక్వెస్ట్ యు టు కమ్ ఫార్వర్డ్ టు బి ఆనర్డ్ బై అవర్ కమ్యూనిటీ అండ్ ది ఎంటైర్ పారిష్. ఇప్పుడు మనందరి తరపున ఈరోజు తండ్రి గారికి మరి సన్మానాన్ని మనము మన యొక్క కమ్యూనిటీ మెంబర్స్ మనందరి తరపున చేస్తున్నాం. మరి అందరూ కూడా వచ్చి ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని గట్టిగా చప్పట్లు కొడుతూ దయచేసి మ్యూజిక్ దయచేసి చివరి ఆశీర్వాదానికి అందరు కూడా లేచి నిలబడండి.
ప్రభువు మీతోనుందురుగాక. నీ ఆత్మతోనుందురుగాక. శిరస్సులు వంచి దేవుని ఆశీర్వాదం కై ప్రార్థించండి. కన్య మరియమ్మ ప్రసవం మరియమ్మ ద్వారా జన్మించిన దైవ కుమారుడు కనికరములతో మానవాళ్ళను రక్షించను. ఆయన మేము అపార సంపదలతో నింపునుగాక. ఆమెన్. పరిశుద్ధ కన్య మరియను నిత్య సహాయమాతగా ఘనముగా కొనియాడుటకు మీరు దినము మోదముతో చెడుకు హృదించిరి. మీకు పవిత్రాత్మ వరములు నిత్య నివాసమైన మోక్షరాజ్యము లభించునుగాక. ఆమెన్. కన్య మరి సుతుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్ము రక్షింప మీ మధ్యను మిమ్ము కాపాడ మీ తోడను మిమ్ము నడిపింప మీ ముందును మిమ్ము పాలింప మీ వెనుకను మిమ్ము దీవింప మీ మీదను ఉండునుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. ఇంకొకసారి మీ అందరికి ఈ పండుగ శుభాకాంక్షలు. పాతగారు చెప్పినట్లు ఈరోజు, అలాగే మనకు సువార్తలో చెప్పినట్లు, వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళకండి. వెళ్ళేటప్పుడు మరే మాతను మీ తోడు తీసుకెళ్ళండి. ఎందుకంటే ఆమె స్త్రీ సభకు మాత, మనందరికీ మాత, మనందరి తల్లి. కాబట్టి మరియమాత మీతో పాటు మీ ఇంటికి తీసుకువెళ్ళండి. అక్కడ మరియమాత మీకు ఏం చేయాలో బోధిస్తుంది తల్లి. ఇంకొకసారి మీ అందరికీ నా శుభాకాంక్షలు. Oh,
పరిశుద్ధ హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి నిత్య సహాయ మాత మాకు సహాయం చేయండి పీత జోజపగారా మాకు వేడుకనండి పునీత అల్ఫోన్సెస్ మరియ లిగోరి వారా మాకు వేడుకనండి పునీత జరాడ్ మసెల్ల వారా మాకు వేడుకనండి